మీకు తెలుసా మీరు తినే కాజు మొదట ఎలా ఉంటుందని ఇంకా ఇదనేది ప్రపంచంలోనే అతి పొడవైన బ్రెండ్కల వరల్డ్ రికార్డ్ హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీరు ఎలాంటి ఫ్యాక్ట్స్ వింటారంటే అవి విన్నాక మీరు ఖచ్చితంగా అంటారు వావ్ అని ఫ్యాక్ట్ నెంబర్ 21 ఫ్రెండ్స్ మన భూమి చుట్టూ కొన్ని వేల శాటిలైట్స్ తిరుగుతూ ఉంటాయి కానీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఆ శాటిలైట్స్లో ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం వల్ల క్రాష్ అయ్యి భూమి మీద పడిపోతాయా అని అవును ఫ్రెండ్స్ అదే జరిగింది మిషిగన్లోని ఓ మహిళ ఇంటిపై శాంసంగ్ శాటిలైట్ ఒకటి క్రాష్ అయి పడింది అంటే అది వాళ్ళ ఇంటి మీద పడలేదు ఆ ఇంటి ముందున్న ఖాళీ స్థలంలో పడింది ఫ్యాక్ట్ నెంబర్ 20 పగ తీర్చుకోవడంలోనే అతిపెద్ద పగ ఇది ఆండ్రూ ఫ్లింటాఫ్ వర్సెస్ సౌరవ్ గంగూలీ 2002 సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో ఇంగ్లాండ్ ఇండియాపై ఓ మ్యాచ్లో గెలిచింది అప్పుడు ఆండ్రూ ఫ్లింటాఫ్ తన టీషర్ట్ని విప్పి గ్రౌండ్ అంతా తిరుగుతూ ఇండియాని హేళన చేశాడు మళ్ళీ అదే సంవత్సరం 4 నెలల తర్వాత జూన్లో మళ్ళీ ఇండియా ఇంగ్లాండ్పై గెలిచింది అప్పుడు గంగూలీ కూడా అలాగే చేశాడు తన టీషర్ట్ను విప్పి పగ తీర్చుకున్నాడు ఫ్యాక్ట్ నెంబర్ 19 ప్రైవేట్ ఫ్లై పేరుతో ఓ జెట్ ఉంది మీ దగ్గర 1,20,00,000 రూపాయలు ఉంటే మీరు ఒక అద్భుతమైన పని చేయొచ్చు మీరు న్యూ ఇయర్ వేడుకలను 2 సార్లు జరుపుకోవచ్చు ఎలా అంటే ప్రపంచంలో న్యూ ఇయర్ మొదట ఆస్ట్రేలియాలో జరుగుతుంది ఇంకా చివరిగా అమెరికాలో జరుగుతుంది భూమి గుండ్రంగా ఉండడమే దీనికి కారణం మీరు సిడ్నీలో 31st నైట్ సెలబ్రేట్ చేసుకొని అక్కడి నుండి వెంటనే ఈ ప్లేన్లో న్యూయార్క్కి వెళ్ళాలి కొన్ని గంటల్లోనే మీరు చేరుకుంటారు ఒక రోజు కంటే తక్కువ సమయం పడుతుంది న్యూయార్క్ చేరుకున్నాక కొద్ది గంటల్లోనే మీరు మళ్ళీ న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవచ్చు అమేజింగ్గా ఉంది కదా కానీ డబ్బులే 1,20,00,000 అవుతాయి ఫ్యాక్ట్ నెంబర్ 18 కజు హీరో వటానబే అనే ఈ వ్యక్తి జపనీస్ హెయిర్ స్టైలిస్ట్ ఈ వ్యక్తి ప్రపంచంలోనే అతి ఎత్తైన హెయిర్ స్టైల్ని డిజైన్ చేశాడు దాని ఎత్తు 3 ఫీట్ 8 ఇంచెస్ పొడవైన హెయిర్ డిజైన్ అది అమేజింగ్ కదా ఫ్యాక్ట్ నెంబర్ 17 ఇంటర్నెట్లో వైరల్ అవుతున్న ఈ ఫోటో చూడండి అక్కడ కూర్చున్న ముసలి వారంతా యంగా ఉన్నప్పుడు యుద్ధానికి వెళ్తున్నప్పుడు తీసిన ఫోటో అది రియల్లీ అమేజింగ్ కదా ఫ్యాక్ట్ నెంబర్ 16 మనం తినే కాజులు ఇలా ఉంటాయి కానీ అంతకన్నా ముందు ఇవి ఎలా ఉంటాయో మీకు తెలుసా ఇలా ఉంటాయి వీటిని చెట్టు నుండి తీసి ఇలా రీఫైన్ చేసిన తర్వాత ఇలా మారుతాయి ఫ్యాక్ట్ నెంబర్ 15 స్పెయిన్లోని మెనర్కా బీచ్లోని ఈ నీటిని చూడండి ఎంత శుభ్రంగా ఉన్నాయో బోట్లన్నీ గాల్లో తేలుతున్నట్టు కనిపిస్తున్నాయి రియల్లీ అమేజింగ్ కదా ఫ్యాక్ట్ నెంబర్ 14 ఫ్రెండ్స్ మీరంతా జూన్ చూసే ఉంటారు అక్కడికి మనం జంతువుల్ని చూడడానికి వెళ్తాం కానీ ఇక్కడ ఓ జూ ఉంది అది రివర్స్ జూ ఇక్కడికి మనల్ని చూడడానికే జంతువులు వస్తాయి అడవిలో జంతువుల్ని చూసిన ఎక్స్పీరియన్స్ మనకి కలుగుతుంది అవి బయట నుండి వస్తాయి మనం లోపల నుండి చూస్తాం ఫ్యాక్ట్ నెంబర్ 13 ఇదొక వింతైన విషయం చూడండి 21978 ఈ నెంబర్ని మీరు 4తో మల్టిప్లై చేస్తే ఆ నెంబర్ రివర్స్లో వస్తుంది 87912 21978 87912 4తో మల్టిప్లై చేస్తే వస్తుంది ఫ్యాక్ట్ నెంబర్ 12 నీతు అంబానీ గురించి ఆవిడ అంటారు ఆవిడ ఏదైనా డ్రెస్ లేదా ఏదైనా ఫుట్వేర్ని ఒకసారి కంటే ఎక్కువ సార్లు వేసుకోదట ఇంకా వాటి రేట్ ఎంతో తెలుసా 120,000 కన్నా ఎక్కువే ఫ్యాక్ట్ నెంబర్ 11 టీవీలలో మార్పులు చూడండి పూర్వం టీవీలు వచ్చిన కొత్తలో ఇలా ఉండేవి 40స్లో ఇలా ఉన్నాయి 50స్లో ఇలా ఉన్నాయి 70స్లో ఇలా ఉన్నాయి 80స్లో ఇలా ఉన్నాయి 90స్లో ఇలా ఉన్నాయి 2000లలో ఇలా చేశారు 2010 నుండి ఎల్సీడీ ఎల్ఈడి ఫ్లాగ్షిప్ టీవీస్ వస్తున్నాయి ఫ్యాక్ట్ నెంబర్ 10 హ్యూమన్ ఫింగర్స్ మీ చేతుల గురించి మీకు తెలుసా మీ చేతులకి 30 నానోమీటర్స్ వరకు సెన్స్ చేసే శక్తి ఉంటుంది అతి చిన్నది ఏదైనా సరే మీ చేతులపై ఉంటే దాన్ని సెన్స్ చేసే శక్తి మీ చేతులకి ఉంది ఫ్యాక్ట్ నెంబర్ 9 ఫ్రెండ్స్ గ్లాస్ లైఫ్ టైం ఎంతో మీకు తెలుసా మీరు ఒక అరటి తొక్కని నేలపై పడేస్తే అది ఎన్ని రోజులు ఉంటుంది 5 నుండి 7 రోజుల్లో అది మట్టిలో కలిసిపోతుంది ఇంకా ప్లాస్టిక్ వస్తువు ఏదైనా పడేస్తే అది కొన్ని వేల సంవత్సరాలు పడుతుంది మట్టిలో కలిసిపోవడానికి కానీ మానవుడు తయారు చేసిన వస్తువులలో హైయెస్ట్ లాంగ్ లైఫ్ ఉండే వస్తువులలో గ్లాస్ కూడా ఉంది దాని లైఫ్ టైం 1 మిలియన్ ఇయర్స్ అంటే గ్లాస్ మట్టిలో కలిసిపోవడానికి 10,00,000 సంవత్సరాలు పడుతుంది ఫ్యాక్ట్ నెంబర్ 8 1983లో కరకోట అనే ఓ అగ్నిపర్వతం బద్దలైంది అప్పుడు వచ్చిన సౌండ్ ఎంత దూరం వినిపించిందో మీకు తెలుసా ఆ సౌండ్ 4,800 కిలోమీటర్ల వరకు చాలా క్లియర్గా వినిపించిందట ఇంకా ఇప్పటి వరకు ఈ భూమి మీద ఇంత పెద్ద సౌండ్ ఇంకేదీ లేదు ఇంకా అంత పెద్ద సౌండ్ని క్రియేట్ చేయడం మానవులకి అసాధ్యమట ఫ్యాక్ట్ నెంబర్ 7
అంటార్టికా గురించి మీకు తెలుసా? మ్యాప్లో చూస్తే అన్నిటికంటే కింద ఉంటుంది. అక్కడ మనుషులు ఎవరూ ఉండరు, పింగ్విన్లు మాత్రమే ఉంటాయి. కానీ ఇక్కడ కూడా 2 ఏటీఎంలు ఉన్నాయి. ఇంకా మీరు తెలుసుకోవాలి వాటిని ఆపరేట్ చేయడం ఎంత కష్టమో. అక్కడ అంతా ఐస్ మాత్రమే ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 6, ద ఫాలింగ్ క్లాక్. ఈ ఫోటో చాలా వైరల్ అయ్యింది. ఇది చాలా యూనిక్ ఆర్ట్. చూడడానికి ఇది కింద పడుతున్నట్లు అనిపిస్తుంది కదా. ఫ్యాక్ట్ నెంబర్ 5, మనం ఫస్ట్ ఫ్యాక్ట్లో టైం జోన్స్ గురించి మాట్లాడుకున్నాం కదా, అలాగే ఒక వ్యక్తి వరల్డ్ రికార్డ్ చేశాడు. ఎలా అంటే అతను వేరువేరు ప్లేస్లలోకి వెళ్ళి అతని బర్త్డేని మళ్ళీ మళ్ళీ సెలబ్రేట్ చేసుకున్నాడు, అది కూడా 46 గంటలలో. ఇంకా గిన్నిస్ బుక్లో కూడా పేరు సంపాదించుకున్నాడు. అతని పేరు సెవెన్ హ్యాంగ్మేయర్. ఫ్యాక్ట్ నెంబర్ 4, జోకర్ రోల్ కోసం యాక్టర్ ఫినిక్స్ 23 కేజీస్ బరువు తగ్గాడట. నార్మల్గా అయితే ఇలా ఉంటాడు, కానీ జోకర్ మూవీలో ఇలా ఉన్నాడు. ఫ్యాక్ట్ నెంబర్ 3, గురుప్రీత్ సింగ్ అనే ఓ ఆర్టిస్ట్ గోల్డెన్ టెంపుల్ నమూనాని తయారు చేశాడు. ఇది ఇంటర్నెట్లో బాగా వైరల్ అయింది. ఇదే ఆ నమూనా, కానీ ఒక్కో చిన్న డీటెయిల్ని కూడా మిస్ అవ్వకుండా బాగా చేశాడు. ఫ్యాక్ట్ నెంబర్ 2, ఒక మంచి మాట ఉంది మీకు తెలుసా, ప్రకృతి ముఖ్యమా డబ్బు ముఖ్యమా? ఒకవేళ డబ్బే ముఖ్యమైతే మీ శ్వాసని ఆపి డబ్బును లెక్కించండి, చూద్దాం ఎంతసేపు లెక్కించగలరు. ఫ్యాక్ట్ నెంబర్ 1 చెప్పే ముందు మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉంటే థ్యాంక్స్, లేదంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి, ఎందుకంటే ఈ ఛానల్లో వచ్చే కొత్త వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉండడానికి. ఇంకా ఇది పూర్తిగా ఫ్రీ. ఫ్యాక్ట్ నెంబర్ 1, సైన్స్ ఆఫ్ బెల్స్. మీ ఇంట్లో చిన్న గంట ఉండే ఉంటుంది, ఇంకా టెంపుల్స్లో కూడా పెద్ద పెద్ద గంటలు ఉంటాయి. ఇంకా ఈ గంట ప్రపంచంలోని ప్రత్యేకమైన వస్తువులలో ఒకటి, మీకు తెలుసా? మీరు గంట కొట్టగానే దాని వైబ్రేషన్స్ ప్రకృతిలోకి ప్రవహిస్తాయి. దాని వైబ్రేషన్స్తో మీ మైండ్ క్లియర్గా అవుతుంది, ఇంకా కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. ఇంకా దీనిలోంచి వచ్చే వైబ్రేషన్స్ వల్ల మీ బ్రెయిన్లోని లెఫ్ట్ బ్రెయిన్ ఇంకా రైట్ బ్రెయిన్ మధ్య ఉన్న మిస్ఫియర్ సింక్ అవుతుంది. ఇంకా ఈ గంట ప్రతిధ్వని 7 సెకండ్స్ వరకు వినిపిస్తుంది. ఇంకా ఆధ్యాత్మికత పరంగా చూస్తే ఈ గంట యొక్క ప్రతిధ్వని 7 సెకండ్లలో మీ శరీరంలోని 7 చక్రాలని ఉత్తేజపరుస్తుంది, అందువల్లే గుడిలో గంటని పెడతారు. ఓకే ఫ్రెండ్స్, ఈ ఫ్యాక్ట్స్ అన్నీ మీకు నచ్చాయి అనుకుంటున్నాను. మీకు బాగా నచ్చిన ఫ్యాక్ట్ ఏదో కింద కామెంట్ చేసి చెప్పండి. ఇంకా ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.